दागुडु मूतला दंडा कोर पिल्ली वच्चे एलका दागे एक्कड़ी दुंगलु अक्काडे गपचप सरदा परुगे तलपट्टि तरिलुच्चे गडबिडलन्नी पदनिसलय्येने అరకాలికి మందే పెడితే మతి మరపసలే తగ్గదే పోమాటం ముందడుగేస్తే బ్రతుకే దాగుడు మూతలే తిరకాసు యవరమేమో తీర కతంటాలు పెట్టే తల నిండా మునిగిన చోటే వణుకింకా వచ్చేది ఎట్టే అసలేదో అబద్ధమేదో సంబంధమేదో ప్రయత్నమేదో కలకాని నిజాలలోన నిలిచే वाव बेंडकाय नीको बेंडकाय स्टोरी చెప్తా విను ఏంటది మార్కెట్ లో కొంతమంది కూరగాయలు అమ్ముతారు ఇద్దరు పక్కపక్కన ఉన్న వాళ్ళు ఒక ఆవిడ టమాటాలు అమ్ముతోంది ఇంకో ఆవిడ బెండకాయలు అమ్ముతోంది వాళ్ళిద్దరికి సేమ్ పజిల్ ఇచ్చాం అనుకో ఇద్దర్లో ఎవరు సాల్వ్ చేస్తారో చెప్పుకో చూద్దాం అదెలా చెప్తాం పజిల్ ఏంటో తెలియకుండా అదే బెండకాయలో ఉన్న మ్యాజిక్ అదే మ్యాజిక్ ఇప్పుడు మనం బెండకాయలు తింటే తెలివి ఎక్కువ వస్తుంది అంటారు కదా అలాగే బెండకాయలు అమ్మే వాళ్ళకి కూడా తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బెండకాయలు అమ్మే ఆవిడే ఆ పజిల్ సాల్వ్ చేస్తుంది అంతే ఇదంతా నీకెలా తెలుసు ఎందుకంటే నాకు కూడా బెండకాయ అంటేనే ఇష్టం అందుకే ఆ తెలివి నాకు వచ్చింది అబ్బా తెలివి ఇలా కూడా వస్తుందా నాకు అలాగే వచ్చింది కదా నీకు విషయం తెలుసా నేను చిన్నప్పుడు ఎవరికీ తెలియకుండా బెండకాయలు దాచుకొని తినేవాడిని నువ్వు కూడా తిని ఉండాల్సింది అబ్బో ఇంకోటి చెప్పనా బెండకాయల్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు చెప్పుకో చూద్దాం ఏమంటారు లేడీస్ ఫింగర్ ఎందుకంటే బెండకాయలు కూడా మీ చేతుల్లాగే సున్నితంగా స్మూత్గా ఉంటాయి కాబట్టి సున్నితంగా ఉంటే పేరు పెట్టేస్తారా మరి మీలో రొమాన్స్ స్టార్ట్ అయ్యేదే చేతుల్లో ఆ చేతిని తాకితే రొమాన్స్ ఆ వేళ్ళని తాకితే రొమాన్స్ అబ్బా అవునా అందుకే బెండకాయ అంటేనే రొమాన్స్ ముందల్లి బెండకాయలు కట్ చేయి ఎప్పుడో ఏంటిది ఊరికే సరదా నిన్ను నవ్విద్దామని నాకు తెలుసు నువ్వేదో మిస్టేక్ చేసావు అసలు కట్ చేసిన బెండకాయ ముక్కలవి ఏంటో సౌండ్ కట్ చేయొద్దు పోతాయి ప్రింట్స్ చెరిగిపోతాయి ట్యాక్స్ వేయాలి కదా చెరిపితే చెరిగిపోయేదానికి ట్యాక్స్ ఎందుకు బాబాయ్ ఆహా మీరిచ్చే నోట్లు చింపితే చెరగవా నేనేమన్నా చింపుతున్నానా పాయింట్ వెయిట్ వెయిట్ ఒకటి చూడు రెండు మొత్తం 12 హోల్స్ 12 5 60 పూల కుండి 250। బాబాయ్ బాబాయ్ ఆ పూల కుండి మాది, మేము కొన్నదానికి కూడా మీరే ట్యాక్స్లు వేస్తారా? ఓ సారీ, చూసుకోలేదు, మాదనుకున్నాను. మీరు అలాగే అనుకుంటారు. ఇన్ని ట్యాక్స్లు ఎందుకు వేస్తున్నారు బాబాయ్ అంటే మమ్మల్ని కూడా మీ వాళ్ళు అనుకుని ట్యాక్స్లు వేస్తున్నా క్రమశిక్షణ అంటారు. అంతేగా మరి, అసలు ఈ రోజుల్లో కుర్రాళ్ళంటే ఎలా ఉండాలి? జెమ్స్ జెమ్స్ లాగా ఉండాలి. మీరే ఇలా ఉంటే రేపు పొద్దుట మీ పిల్లల్ని ఎలా పెంచుతారు? మారండి బాబు, మీరు మారాల్సింది ఇప్పుడే. డాడీ డాడీ మీరేంటి ఇక్కడ ఉన్నారు? మొహానికి ఏమైంది డాడీ? పైగా నాది మీ పోలిక కదా. పోలిక ఒకటే తక్కువ. ఆ మొహం నిండా బెండకాయలు ఏమిట్రా? అసలు నువ్వు పైకి ఎందుకు వచ్చావు? డాడీ మిమ్మల్ని చూద్దామని వచ్చాను డాడీ. చూసావుగా, ఇక నడు కిందకి. పూలకుండి ఎందుకు పగలగొట్టావరా? బ్రేకప్ అయింది. మళ్ళీ బ్రేకప్పా? ఎవరితో? నవీనాతో. మళ్ళీ నవీనా ఎవర్రా? మొన్నటిదాకా ప్రసన్న అన్నావుగా. నువ్వు ఇంకా ప్రసన్న దగ్గర ఉన్నావా? ఆ తర్వాత నవీనా, మూడో అమ్మాయి. వాళ్ళిద్దరిని ఏం చేసావు? బ్రేకప్. ఎందుకో? నా దృష్టిలో కలవడానికి కానీ విడిపోవడానికి కానీ పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదురా. మాటలు చెప్తే సరిపోతుందా? అసలు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేసావు? ఇందాక ఫోన్లో మాట్లాడుతున్నానా? అవును, తను ఫోన్ పెట్టేయనింది. లేడీస్ ఫస్ట్ నువ్వే పెట్టేయని చెప్పా. అంతేగా కదా, ఇలా నువ్వా నేనా అనుకుంటూ ఇకెప్పటికీ ఫోన్ పెట్టేద్దామని నేనే బ్రేకప్ చెప్పేశా. ఇది బ్రేకప్ చెప్పే విషయమారా? అది విషయమా కాదా అని కాదురా, ఆ సమయానికి అనిపించిందా లేదా? అనిపించింది చెప్పేశా, అంతే. అంటే మీ డాడీ చెప్పిన బిజినెస్లో చేయి తిరగడం అంటే ఇంకేంటి బ్రో? ఈ పానీపూరి బండి గురించే. పానీపూరి పానీపూరి ఓకే సరే సరే. ఆ తర్వాత ఏమైంది? సిమెంటు సెంటిమెంటు రెండు ఒకలాంటివే బ్రో. గట్టిపడాలంటే అక్కడ నీళ్లు, ఇక్కడ కన్నీళ్ళు. అంటే నేను సెంటిమెంట్తో ఈ పానీపూరి బండికి కట్టేశారనమాట. మామూలు కాదు బ్రో, గాడితను కట్టేసినట్టు కట్టేశారు. ఇప్పుడు ఈ బండిని ఈడ్చుకుంటూ కాలనీలన్నీ తిరగాలి. అంటే కంట్రీలు తిరగాలనుకున్నోని కాలనీలు తిరగాలా చేసిన ఆ సెంటిమెంట్ ఏంటో. ఇంకేంటి బ్రో, మమ్మీ డాడీల సెంటిమెంటు. సుచి నాకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ జియో రోజులు కూడా మిస్డ్ కాల్ ఇచ్చేదేవా మా ఫ్రెండ్ డాడీ? ఆడు ఉండేది లోతుకుంటాలో కదా. లోతుకుంటా అయితే ఏంట్రా, ఫోన్ చేయాలంటే యాదగిరి కొట్టక్కాలా ఏంటి? ఏమో డాడీ, కాల్ చేసి కనుక్కుంటా. తలపైన తలంటు పోస్తే తికమకలేని కపువులే తలకిందే చేతులతోనే నడిచే దాగుడు మూతలే కళ్ళేమో మూసేసినావు లోకానికి దొరికేసినావు తలరాత తలకిందులైతే తిరకాటం మరువిచిపోయే అసలేదో అబద్ధమేదో సంబంధమేదో ప్రయత్నమేదో కలకాని నిజాలలో నా నిలిచే సరదా పరుగే తలపటి ధరిలొచ్చి గడబిడలన్నీ పదనిసలయ్యేనే పొరపాటసలే కథనము అయిపోయి కసబిసమంటూ గిలిగింతలు గిల్లి